ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కార్డియాలజీ విభాగం నుండి గత భాగంలో డాక్టర్ వి వనజాక్షమ్మ గారి ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను తెలుసుకుందాం. అలాగే ఈ భాగంలో కూడా దానికి సంబంధించిన సమస్యలు, నివారణ ఉపాయాలను కూడా తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఉపవాసము మంచిది అంటూ ఉంటారు, అది ఏ పద్ధతిలో చేయాలి, ఉపవాసం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరంగా తెలియజేయండి. ఈ మధ్యకాలంలో ఉపవాసం మీద కూడా చాలా జరుగుతూ ఉంది, రీసెర్చ్ జరుగుతూ ఉంది. చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఆరోగ్యానికి మంచిదని హార్ట్ డాక్టర్సే కాదు, క్యాన్సర్ డాక్టర్స్, రకరకాల డాక్టర్స్ ఏంటంటే ఉపవాసం మీద ప్రాధాన్యత ఎక్కువిస్తున్నారు ఉపవాసానికి. సో ఈ ఉపవాసం అనే దానికి వస్తే, ఉపవాసం అనేది భారతదేశంలో మన ప్రాచీన కాలం నుంచి మన వాళ్ళు ఆచరించేదే. ఏకాదశి ఉపవాసం ఉంటారు, శనివారం అని అట్లా రకరకాల అకేషన్స్లో సమ్ పండుగల రూపంలో కానీ ఈ ఉపవాసాన్ని అనేది ఆచరిస్తూనే ఉన్నారు. సో దీని గురించి వస్తే, ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉపవాసానికి పెరిగిందంటే, యోషినోరి ఓషిమి అని సైంటిస్ట్ 2016లో ఆటోఫేజీ అనే ప్రక్రియను కనుక్కున్నందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. నోబెల్ ప్రైజ్ అనేది అన్నిటికంటే ఉన్నతమైన సైన్స్లో రీసెర్చ్లో వచ్చే ప్రైజ్ అన్నమాట. ఆయనకి ఈ ప్రైజ్ వచ్చింది కారణం ఏంటంటే, ఆటోఫేజీ అనే విషయాన్ని కనుక్కున్నారు. ఆటోఫేజీ అంటే మన బాడీలో ఉండే ఎక్సెస్ని మన బాడీ ఉపయోగించుకుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వద్దాం, మనం ఉపవాసానికి వద్దాం. ఉపవాసంలో ఏం జరుగుతుంది, ఒక ఏకాదశి ఉపవాసమే తీసుకుందాం. ఏకాదశి రోజు మన పూర్వీకులు ఉపవాసం ఉండేవాళ్ళు. సముద్రాల దగ్గరికి వెళ్దాము, సముద్రం వాటర్ చూసుకోండి, విజువలైజ్ చేయండి. పూర్ణిమ రోజు సముద్రంలోని అలలు ఎంత పైకి ఎగుస్తాయో గమనించండి, వెళ్ళిన వాళ్ళు సముద్రాల దగ్గరికి విషయాన్ని గమనించగలరు. సో మిగతా రోజుల్లో కంటే కూడా పౌర్ణమి రోజు అలలు పైకి ఎగుస్తాయి. ఎందుకు పైకి ఎగుస్తాయి పౌర్ణమి రోజు అంటే, వాటర్కి మూన్కి అఫినిటీ ఎక్కువ ఉంటుంది పూర్ణిమ రోజు. సో మన బాడీలో ఇందాక చెప్పాను నేను 80% నీరు ఉంటుందని. సో పౌర్ణమి రోజు మన బాడీలో ఉండే వాటర్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే, మన బ్రెయిన్ కూడా వెన్నముద్దే, మన బ్రెయిన్ ఇంత బాక్స్లో ఉంటుంది కానీ అది వెన్నముద్దలాగా ఉంటుంది అంతే. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ వాటర్లో సేమ్ అక్కడ ఎట్లాంటి అలలు వచ్చాయో మన బాడీలో కూడా అంత వైబ్రేషన్స్ వస్తాయి. ఈ వైబ్రేషన్స్ కారణంగా మన బాడీలో ఆ రోజు కొన్ని మార్పులు వస్తాయి పౌర్ణమి రోజు. వీటిల్లో ముఖ్యంగా మూడ్ డిజార్డర్స్, అందుకే మన వాళ్ళు అంటుంటారు పెద్దవాళ్ళు, పిచ్చి పౌర్ణమి రోజు పిచ్చి వాళ్ళు బయటపడిపోతుంటారని. సో విపరీతమైన పిచ్చి, కోపము, ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు బయటపడడానికి కారణం ఏంటంటే, వాటర్కి పున్నమి నాడు ఉండేటటువంటి చంద్రుడికి ఉండేటటువంటి సంబంధం. సో దీన్ని తగ్గించడానికి మనం అష్టమి నుంచి మన శరీరంలో కొన్ని మార్పులు స్టార్ట్ అవుతాయి. అష్టమి నుంచి పౌర్ణమి వరకు మన బీపీ మెజర్ చేసుకుంటూ వస్తే, నార్మల్గా బీపీ ఉండే వాళ్ళల్లో కూడా కొంచెం కొంచెం బీపీ పెరుగుతూ వస్తుంది పౌర్ణమి రోజుకి. ఇంకా బీపీ ఉండే వాళ్ళల్లో కూడా ఈ మార్పు ఎక్కువగా ఉంటుంది. సో అష్టమికి పౌర్ణమికి మధ్య రోజు ఏకాదశి వస్తుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నందువల్ల ఈ బీపీ పెరగడం అనేది తగ్గిపోతుంది. తర్వాత రెండవది, మనలో బీపీ ఎప్పుడైతే పెరగదో హార్ట్ డిసీజెస్ కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం తగ్గుద్ది. అలానే ఈ మూడ్ బ్యాలెన్స్ అవుతుంది, మనలో ఉండే వాటర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఫాస్టింగ్ అనేది. దానివల్ల పౌర్ణమి రోజు వచ్చే ఈ వైబ్రేషన్స్, వాటర్ లెవెల్లో వచ్చే వైబ్రేషన్స్ తగ్గి ఈ ఇంబ్యాలెన్స్, మూడ్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. మూడవ బెనిఫిట్ ఏంటంటే, క్యాన్సర్ వ్యాధి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో మన బాడీలో ఉండే ఎక్సెస్, వేస్ట్ ఇదంతా కూడా మన బాడీ ఆ రోజు యూజ్ చేసేసుకుంటుంది. మనం ఇంట్లో ఎలా అయితే రేపు సండే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే సాటర్డే అవన్నీ ఖాళీ చేసేస్తామో ఉన్నవి, అలా ఆ రోజు ఏ రోజు అయితే ఫాస్టింగ్ ఉంటామో ఏదైతే ఎక్సెస్ బాడీలో ఉందో ఆ రోజు శరీరం అవంతా కూడా యూజ్ చేసేసుకుంటుంది. సో నో బ్యాక్లాగ్, వేస్ట్ ఏమీ లేదు బాడీలో. సో ఇంకా క్యాన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది? క్యాన్సర్ రావాలంటే, క్యాన్సర్ అంటే ఏమీ లేదు, అన్కంట్రోల్డ్ అన్రెగ్యులేటెడ్ ప్రాలిఫరేషన్ ఆఫ్ ద నార్మల్ సెల్స్. మన శరీరంలో ఉండే కణాలు ఎప్పుడైతే రెగ్యులేటరీ కంట్రోల్స్ పోయి పెరిగిపోతూ ఉంటాయో, మల్టిప్లై అయిపోతూ ఉంటాయో, అదే క్యాన్సర్ లాగా మారుతుంది. సో ఎప్పుడైతే వేస్ట్ అనేది ఎక్కడా లేదో, క్లీన్గా ఉందో, వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. సో ఈ ఏకాదశి ఫాస్టింగ్ అనేది మనల్ని మూడు రకాల ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకటి మూడ్ డిజార్డర్స్, రెండోది బీపీ హార్ట్ డిసీజెస్, మూడోది క్యాన్సర్ వ్యాధులు. తర్వాత ఈ ఫాస్టింగ్ ఎలా ఉండాలి అనే దానికి వస్తే, ఇది కూడా మన ప్రాచీన దేశంలో పాటించే పద్ధతులు కరెక్ట్. ఫుల్ డే ఫాస్టింగ్ ఉండడము, ఏదో వాటర్ తీసుకోవడము, లేదా కొంచెం హనీ లెమన్ వాటర్ తీసుకోవడము, అది బెస్ట్ వే ఆఫ్ ఫాస్టింగ్. కానీ కొత్తగా ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అలా కాకుండా ఏదో ఒక
ఒక పూట స్కిప్ చేసుకోవచ్చు. నైట్ స్టాప్ చేసి తినడము, తర్వాత కొన్ని రోజులు గమనించడం అలవాటు చేసుకోవడము, తర్వాత బాడీని ట్రైన్ చేసుకోవడం, నెక్స్ట్ మధ్యాహ్నం కూడా స్కిప్ చేసుకొని ఓన్లీ మార్నింగ్ తీసుకొని మధ్యాహ్నము నైట్ తీసుకోకుండా ఉండడము. ఇంకా థర్డ్ స్టెప్లో మనం ఫుల్ డే ఏమి తినకుండా జస్ట్ లిక్విడ్ డైట్ వాటరు, దాంట్లో కావాలంటే కొంచెం ఎనర్జీ కావాలంటే తేనె నిమ్మకాయ రసం పిండుకొని తాగుతూ ఉండొచ్చు. కానీ వాటర్ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నా మనం డిహైడ్రేషన్ రాకుండా అడిక్వేట్ వాటర్ మాత్రం తాగుతుండాలి. ఇవన్నీ కూడా స్టేజెస్, అంటే అలవాటు ఉన్న వాళ్ళు చేసేసేయచ్చు, అలవాటు లేకుండా చేసేటప్పుడు మాత్రం బాడీని ట్రైన్ చేసుకొని నెమ్మదిగా చెడివే మంచిది. తర్వాత ఈ ఫాస్టింగ్స్ అన్నీ నార్మల్గా హెల్తీగా ఉండేవాళ్ళు పాటించండి. అలానే ఆల్రెడీ షుగర్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ చాలా మందులు మింగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మందులు మింగి ఫాస్టింగ్లు ఉండేసి మళ్ళీ ఫెయింట్ అయి పడిపోతే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసీజెస్ ఉండి మందులు వాడేవాళ్ళు మాత్రం డాక్టర్ సలహా లేకుండా ఇలాంటివి చేయొద్దు. హెల్తీగా ఉండేవాళ్ళు మాత్రం ఏం ప్రాబ్లం లేదు. నేను కూడా హాస్పిటల్కి వచ్చి ఫుల్ ఫాస్ట్ ఏకాదశి ఫాస్టింగ్తో వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేస్తాము. హెల్తీగా ఉండే వాళ్ళకి దీని ప్రభావం, నెగిటివ్ ప్రభావం ఏమీ కూడా ఉండదు. రెండోది, చాలామంది గ్యాస్ ట్రబుల్ వస్తుంది ఫాస్టింగ్ ఉంటే అని భయపడతారు, అలాంటివి ఏమీ లేవు. అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉన్నందువల్ల ఎలాంటి గ్యాస్ ట్రబుల్ రాదు. గ్యాస్ ట్రబుల్ వచ్చేది మనం ఏ చెత్త చెదారం డస్ట్బిన్లో వేసినట్టు మన లోపల వేస్తూ ఉంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కానీ మంచి ఫుడ్ మనం తీసుకొని అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉన్నందువల్ల ఎలాంటి గ్యాస్ ట్రబుల్ కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా మనకి రావు. కాఫీ టీ కూడా మన కల్చర్ కాదు. వాగ్భటాచార్యులు చేసిన రీసెర్చ్లో ఆయన ఏం చెప్తారంటే ఫలరసం పొద్దున్న తీసుకుంటే మంచిదని చెప్తారు, పండ్ల రసం. మధ్యాహ్నం మజ్జిగ తీసుకుంటే మంచిదని చెప్తారు. తర్వాత సాయంకాలంటప్పుడు మనం తీసుకోవాలంటే, ఇప్పుడు భోజనం చేయకుండా ఉంటారు పెద్దవాళ్ళు, మిల్క్ తీసుకుంటే జీర్ణం అవుతుంది అంటారు. రెండోది, మిల్క్ కూడా, మిల్క్ డైజెస్టింగ్ ఎంజైమ్స్, ఇవన్నీ కూడా కొంచెం కాంట్రవర్షియల్ థింగ్స్ ఉన్నాయి. చిన్న వయసులో పాలు తాగుతారు పిల్లలు తల్లి దగ్గర, జీర్ణం అవుతాయి. ఎందుకంటే ఆ ఎంజైమ్స్ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళ బాడీలో సెక్రీట్ అవుతూ ఉంటాయి. మనం పెద్ద అయ్యే కొద్దీ మిల్క్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ మనలో తగ్గిపోతాయి. మనం మిల్క్ తీసుకున్న అది డైజెస్ట్ అయ్యేది తగ్గిపోతుంది. మనం కొన్ని యానిమల్స్ తీసుకుందాం, ఆవు కానీ, ఏనుగు కానీ, సింహం కానీ, ఏవైనా కానీ చిన్నప్పుడు వాళ్ళ తల్లి దగ్గర పాలు తాగుతాయి, కానీ తర్వాత అంతా ఏ పాలు తాగవు. కానీ సింహం పిల్ల సింహం అవుతుంది, ఏనుగు పిల్ల ఏనుగు సైజుకి వచ్చేస్తుంది. మనుషులకి కూడా పాలు జీవితాంతం అవసరమా అనేది కొంచెం కాంట్రవర్షియల్ థింగ్. ఇది కరెక్టా కాదా చూద్దామని నేనే నా మీద ఎక్స్పెరిమెంట్, ఒక 12 ఇయర్స్ ఏగో ముందు నేను కూడా పాలు బాగా తాగేదాన్ని, వెజిటేరియన్ను. చిన్నప్పటి నుంచి పాలు మాత్రం బాగా తాగేసేదాన్ని. సో 12 ఇయర్స్ ఏగో పాలు తాగడం ఆపేశాను. 12 ఏళ్ళ నుంచి పాలు ఎప్పుడు తాగలేదు. ఏమీ లేదు, బోన్ పెయిన్స్ కానీ ఏమీ లేదు, బాగా నడుస్తాను. తిరుపతిలో ట్రెక్కింగ్ గ్రూప్స్లో నేను రెగ్యులర్గా ట్రెక్కింగ్కి కూడా వెళ్తాను, శేషాచలం కొండలకి. సో ఏమి సమస్య లేదు. అప్పుడు అర్థమైంది మిల్క్ నిజంగా మనకు అవసరమా అనేది డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఎంజైమ్స్ ఉండవు మనలో. గ్రాడ్యువల్గా చిన్న ఏజ్లో ఉండే ఎంజైమ్స్ పెద్ద అయిన తర్వాత తగ్గిపోతాయి. చిన్నప్పుడు తల్లిపాలు జీర్ణం చేసుకునే దానికి ఆ ఎంజైమ్స్ ఎక్కువ ఉంటాయి, పెద్ద అయ్యే కొద్దీ ఆ ఎంజైమ్స్ తగ్గుతాయి. సో దీని మీద కూడా ఇంకా రీసెర్చ్ అవసరం. డాక్టర్ గారు, మొత్తం మీద నేటి యువత ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఇచ్చే సలహా ఏంటో తెలియజేయండి. ఆలోచించడం స్టార్ట్ చేయాలి యువత. మళ్ళీ ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్స్ కంటే ఈరోజు చదువుకుంటున్నారు అందరూ, చాలా పొజిషన్స్కి వెళ్తున్నారు, నిజంగా హ్యాపీగా ఉంటున్నారా? ఉమెన్ అనే కాదు, మెన్ అని కాదు, ఎవరన్నా కానీ వైవిధ్యంగా చూజ్ చేసుకోవాలి ఆప్షన్స్. పేరెంట్స్ ఎప్పుడు కూడా యువతని ఫోర్స్ చేయకూడదు, ఈ చదువు చదువు ఆ చదువు చదువు అనేది. ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలా, అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించాలా. నాలెడ్జ్ ఉండేవాళ్ళు, విలువలు ఉండేవాళ్ళు హై లెవెల్కి వెళ్ళే కొద్దీ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లగలరు. యువతకు అది సలహా అదే. ఎప్పుడైతే మైండ్ ప్యూర్గా ఉంటుందో హెల్త్ ప్యూర్గా ఉంటుంది. ఎందుకంటే భారతీయ వైద్య పుస్తకాల్లో ఉండే ఫస్ట్ లైన్ ఇదే, యాజ్ ఈజ్ యువర్ మైండ్ సో ఈజ్ యువర్ హెల్త్, యాజ్ ఈజ్ యువర్ థాట్ సో ఈజ్ యువర్ హెల్త్. అంటే నీ మైండ్ నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నీ ఆరోగ్యం అలా ఉంటుందని చెప్తాయి. అంటే మన మైండ్ ఆలోచనలు ప్యూర్గా ఉండి పవిత్రంగా ఉండాలా, మనలో నెగటివ్ క్వాలిటీస్ లేకుండా ఉండాలి. ఈగో మెయిన్గా, యాంగర్, జలసి ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇవి చదువుకుంటున్నారు హై లెవెల్కి వచ్చేటప్పటికి మనం ఒక సర్కిల్ తీసుకొని ఐసోలేట్ అయిపోతున్నాం. అలా కాకుండా మనం అందరితో మింగిల్ అయ్యి కమ్యూనిటీలో ప్రేమ, ప్రశాంతత, ధర్మము ఇట్లాంటి క్వాలిటీస్తో మనం అందరితో కలిసిపోయి సమైక్యంగా ముందుకెళ్తే ఈరోజు కూడా మనం ముందుకెళ్ళాలా. మన యువత ఆరోగ్యపరంగా కానీ అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే ఈ సమైక్యత భావాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా, ముఖ్యంగా వాల్యూస్కి ఏ రోజైతే ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎప్పుడైతే మనలో వాల్యూస్ ఉంటాయో, మనలో పాజిటివిటీ ఉంటుందో, మనలో ధైర్యం ఉంటుందో, మనకు అనారోగ్య సమస్యలు రావు, వచ్చినా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. సో పాజిటివిటీ అంటేనే ఆరోగ్యము, నెగటివిటీ అంటేనే జబ్బు. కోవిడ్ తర్వాత గుండె జబ్బులు ఎక్కువయ్యాయి అన్న మాటని ఎక్కువగా వింటూ ఉన్నాం. దీని గురించి మీ వివరణ ఏంటో తెలియజేయండి.
కోవిడ్ అనేది ఒక వైరస్ ద్వారా వచ్చే జబ్బు. కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం మన గుండె జబ్బులని, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటేనే హార్ట్ అటాక్స్. ఈ రెంటికి కూడా నాకు చాలా సిమిలారిటీ ఉందనిపిస్తుంది. ఆ కరోనా, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇవన్నీ కూడా మనలో సరియైన విధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ లేకపోతేనే ఏ డిసీజ్ అయినా వస్తుంది. ఇమ్యూనిటీకి వస్తే పాజిటివిటీ, మనిషిలో ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో, మన సెకండ్ వేవ్ కోవిడ్ టైంలో చూసాం ఎక్కువ యంగ్ డెత్స్ ఎక్కువ వచ్చాయి. ఆ టైంలో మనుషుల్లో భయం ఎక్కువ ఉండింది. మనకి కోవిడ్ తర్వాత ఫస్ట్ మనుషుల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఎక్కువ మందిలో భయపడ్డాం. ఎందుకు భయపడ్డాము? మన పేరెంట్స్ ఎక్కడో ఉన్నారు, పల్లెల్లో ఉంటారు, మనం వాళ్ళ దగ్గరికి పోలేము. మన పిల్లలు ఎక్కడో ఉంటారు, వాళ్ళ దగ్గరికి మనం పోలేము. ఇంకా విదేశాల్లో పిల్లలు ఉండే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా డిఫరెంట్గా ఉండింది. వీళ్ళని చూడగలమా లేదా, మనం ఉంటామా లేదా, అంత అన్సర్టనిటీతో మనుషులు జీవించారు ఆ టైంలో. సో ఆ భయపడ్డ వాళ్ళల్లోనే ఈ కరోనా డిసీజ్ కూడా ఎక్కువగా వచ్చింది అనుకుంటున్నాను నేను. సో ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి, ఆ భయం అనేది ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా తగ్గిస్తుంది. ఎక్కువ ఎవరైతే భయపడ్డారో వాళ్ళు ఎక్కువగా సక్కం పోయినారు. డెత్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళల్లో ఈసీజీ చేంజెస్ ఉన్నాయి. సెకండ్ వేవ్ కోవిడ్ టైంలో హార్ట్ చేంజెస్, ఈసీజీ చేంజెస్ ఎక్కువ మందిలో ఉన్నాయి. నేను కూడా కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూసేదాన్ని ఈసీజీలు తీసుకొని. ఎక్కువ మందిలో ఈసీజీ అంటే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. హార్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఎఫెక్ట్ ఎప్పుడవుతుందంటే ఎక్కువ భయపడ్డప్పుడు. ఎక్కువ భయం అనేది హార్ట్కి మంచిది కాదు. కరేజ్, ధైర్యం అనేది గుండె జబ్బులు రానివ్వదు. కరోనా జబ్బుల్ని కూడా వచ్చినా కానీ, హార్ట్ అటాక్ వచ్చినా, కరోనరీ కరోనా డిసీజెస్ వచ్చినా, ఇంకేదన్నా డిసీజ్ వచ్చినా, ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో ఈజీగా దాంట్లో నుంచి బయటపడగలం. ఎప్పుడైతే మనలో భయం ఎంటర్ అవుతుందో దేంట్లో నుంచి అయినా మనం బయటపడడం కష్టమవుతుంది. ఎందుకంటే భయం అనేది మనలో హార్మోన్స్ లెవెల్స్ని పెంచుతుంది, మన బాడీకి హార్మ్ చేసే హార్మోన్స్ని పెంచుతుంది. దానివల్ల ఎక్కువ డెత్స్ వస్తాయి. ఈ కోవిడ్ తర్వాత మనుషుల్లో అపోహలు క్రియేట్ చేస్తాం. కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయని అంటాం అనుకోండి, ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళందరూ భయపడడం స్టార్ట్ చేస్తారు. సో కోవిడ్ వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయేమో, సో మనకి కూడా వచ్చే అవకాశం ఉందని రాకముందే భయపడడం స్టార్ట్ చేస్తారు. సో అందుకే ఇలాంటివి ఏమీ లేదు. ధైర్యంగా ఉంటే ఏ డిసీజ్ నుంచి అయినా ఎదుర్కోవచ్చు. మనం ఆరోగ్యంగా హ్యాపీగా ఉండొచ్చు. స్విమ్స్ హాస్పిటల్ స్టాటిస్టిక్సే తీసుకుంటే, గత 30 సంవత్సరాలుగా స్విమ్స్ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు మన ఎంతోమంది కార్డియాలజిస్టులు తిరుపతిలో ఉన్నాయి, క్యాత్ ల్యాబ్లు ఉన్నాయి. అయినా కానీ స్విమ్స్లో ఇప్పటి వరకు 85,000 యాంజియోగ్రాములు, 17,100 యాంజియోప్లాస్టీస్, తర్వాత స్ట్రక్చరల్ ఇంటర్వెన్షన్స్ అంటాము పుట్టుకతో వచ్చిన జబ్బులకు, మధ్యలో వచ్చే రుమాటిక్ హార్ట్ డిసీజెస్కు 17,300 ప్రొసీజర్స్, అలానే ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అంటే హార్ట్లో వచ్చే ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగు, ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్కి ఇచ్చే వైద్యము 590 మందికి ఇప్పటి వరకు జరిగింది 30 సంవత్సరాల్లో. అంటే భారము ప్రపంచం మీద, భారతదేశం మీద ఈ జబ్బుల భారం ఎంత ఎక్కువగా ఉందో ఈ లెక్కలను బట్టి అర్థమవుతుంది. గుండెకు సంబంధించిన అనేక సమస్యలను అలాగే నివారణ ఉపాయాలను చాలా వివరంగా తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి తిరుమల దేవస్థానం వారి ద్వారా ఈ సమాజంలోకి ఈ విషయాలను తీసుకెళ్లే అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.